హాయ్ మనోహర్ గారు, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. థ్యాంక్స్ అలాట్ అండి, చెప్పండి సార్ సో నేను బాబు, నేను ఈ గ్రూప్ లో కూడా ఉన్నానండి. చాలాసార్లు కామెంట్స్ కూడా ఇస్తుంటాను మీ మీ వీడియోస్కి. మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ నేను మెయిన్ పాయింట్ రేజ్ చేయాల్సింది, నేను ఏమనుకున్నా అంటే, నేను యాక్చువల్లీ మేము ఒక ఒక వైష్ణవ ఫ్యామిలీ అనమాట మాది. సో నేను ఈవెన్చువల్లీ ఈ కోర్స్ ఆఫ్ లైఫ్ లో అన్ని రకాల ఫిలాసఫీస్ అన్ని చూసుకొని నేను ఫైనల్లీ ఎథిస్ట్ అయిపోయాను. పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఫ్యామిలీ మొత్తం వెరీ క్లోజ్. ఐ లవ్ దెమ్ ఆల్, మై కజిన్స్ వాళ్ళందరూ వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం కాబట్టి తెలుసు అనమాట. ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళతోటి నేను ఏమాత్రం కొంచెం నేను కరడు కట్టిన ఎథిస్ట్ అనమాట. కొంచెం మనం అపోజిట్ గా మాట్లాడినా కూడా మొత్తం బ్రేక్ అయిపోతాయి అన్నమాట రిలేషన్స్. అంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు అసలు. సో అక్కడ మెయిన్ ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు మా వాళ్ళందరూ మళ్ళీ ప్రాపర్ గా పౌరోహిత్యంలో దీంట్లో ఉన్నారు. నాకు అసలు నాకు ఫుల్ నేను అంబేద్కర్ రైట్ అన్ని కంప్లీట్ ఆపోజిట్ అనమాట. సో మనం ఏది రేజ్ చేసినా కూడా అక్కడ ఎవ్రీబడి విల్ గో, దట్ ఈస్ అ మెయిన్ ప్రాబ్లం. సో ఇంకా ఏంటంటే, వాళ్ళకి మనం చెప్పినా కూడా ఫస్ట్ కోపం వస్తుందండి. ఇంకా దాని తర్వాత ఇంకేం వినరు. మీకు వీటికి బాగా పొగరు ఎక్కిపోయింది, డబ్బు ఎక్కువ అయిపోయింది, లేకపోతే ఇంకా ఎటువంటి మాటలు వస్తాయి అనమాట మొత్తం ఫ్యామిలీలో. దిస్ ఇస్ రియల్లీ అన్ఫార్చునేట్ అండి. ఏంటంటే, దే ఆర్ నాట్ లవింగ్ యూ యాజ్ అ పర్సన్ యూఆర్, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు బి సంథింగ్ ఎల్స్. దట్ అంటే వాళ్ళ మైండ్ లో ఒక పిక్చర్ తయారు చేసుకుని మీరు అందులో ఫిట్ కావట్లేదు అని చెప్పి మీ మీద కోపడుతున్నారు. యా ఎగ్జాక్ట్లీ యా రైట్, దట్స్ ద థింగ్. అంటే మతం ఎలాంటి పనులు చేస్తుందో చూడండి. దిస్ ఇస్ ఇప్పుడు నాస్తికుడిని నేను, ఐ హ్యావ్ నో క్వామ్స్ అండ్ నో క్వారల్స్ విత్ ఎనీబడి. ఊరికే మాటల్లో అటు ఇటు అరుస్తుంటాను, కానీ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, వాళ్ళకి ఎటువంటి హక్కుల గురించి మాట్లాడాల్సి వచ్చినా, ఐ టాక్ ఫర్ ఎవ్రీబడీస్ రైట్స్. రైట్, వెదర్ ఇట్ ఇస్ డజంట్ మ్యాటర్ వెదర్ దే ఆర్ అప్పర్ ఆర్ లోవర్ కాస్ట్, ఇట్ డజంట్ ఈవెన్ మ్యాటర్. అసలు కాస్ట్ అనేది పక్కన తీసేసినా సరే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మనిషి అంటే, వాళ్ళ కష్టం వస్తే ఈవెన్ ఇఫ్ దే డోంట్ బిలాంగ్ టు మై ఐడియాలజీ, వాట్ ఎవర్ ఇస్ దట్ ఇస్ రైట్. కానీ మతం మాత్రం ఇట్ డిమాండ్స్ పీపుల్స్ అన్డివైడెడ్ అటెన్షన్ అనమాట. మన వాళ్ళు అంటే మీరు నమ్మి తీరాలి మేము చెప్పింది. చిన్న చిన్న తేడాలు వస్తే పర్లేదు. అంటే ఇప్పుడు వైష్ణవులు శైవులు అన్నా సరే వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవచ్చు, కానీ పక్కన వాళ్ళ దగ్గరకు వస్తే కలిసిపోవాలి అనే టైప్లో ఉంటారు. అదే మన దగ్గరే మిస్టేక్స్ ఉన్నాయి, మనం చూసుకోవాలి కదా అంటే ఏ మిస్టేక్స్ ఎత్తుకున్నావు నువ్వు అని చెప్పి మొదలు పెడతారు. ఫేస్ ద సేమ్ కైండ్ ఆఫ్ చాలా దారుణం అండి. అంటే మా దాంట్లో కూడా చాలా మంది నాన్ వెజిటేరియన్స్ కూడా ఉన్నారు. సో విపరీతంగా కాకపోతే, వెన్ ఇట్ కమ్స్ టు ఈ పూజలు, పౌరోహిత్యము, లేకపోతే ఆచారాలు, వీటి వరకు వచ్చేసరికి మాత్రం చాలా ఇట్లా ఎంత 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 బాగా ఆర్గ్యూ చేస్తారంటే, అసలు అసలు ఇంకా మనం వాళ్ళు తట్టుకోలేమన్నమాట. అంటే ఎంత చెప్పినా వినరు ఇంకా. సో అదే పెద్ద పెద్ద సమస్య అయిపోయిందండి. ఇంకొకటి, యూ డోంట్ హ్యావ్ టు అడ్వర్టైజ్ యువర్ ఎథిజం అండి, అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే సి, ఎథిజం ఇస్ అ పర్సనల్ పొజిషన్. మనకి నమ్మకం లేదు, మనకి ఈ ఉచ్చ నీచాల గొడవ లేదు, దేవుళ్ళు దెయ్యాలన్న పెచ్చ లేదు, వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ, మన వాళ్ళు పరవాళ్ళు అనే ఆలోచన లేదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు నావోడే, ఈ దేశంలో పాస్పోర్ట్ తీసుకున్న ప్రతి ఒక్కడు నావోడే, నా దేశపోడే, అలా అని చెప్పి పక్క దేశం వాళ్ళు వేరని కాదు. మనిషి అంటే మనోడు, దట్స్ ఆల్. సో నేరం ఎవరు చేసినా సరే, అది మావోడైనా పక్కనోడైనా సరే, నేరం ఎవరు చేసినా నేరగాడే. ఐ హ్యావ్ నో రిలేషన్షిప్ విత్ ద నేరగాడు. మంచోడు ఎవడైనా సరే మంచోడే. సో ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని ఉన్న ఇది, దిస్ ఇస్ పర్సనల్ పొజిషన్. ఇప్పుడు మీ చేతి మీదుగా చేయించాలనుకున్నారు అనుకోండి, మీ చేత వాళ్ళు ఏదన్నా చేయించాలనుకోండి, దెన్ యూ కెన్ అబ్జెక్ట్ టు ఇట్ సేయింగ్ దట్ బాస్ నాకు ఇట్లాంటి ఇష్టం ఉండదు, ప్లీజ్ వదిలేయండి. ఐ మీన్, అంటే కొన్ని కొన్ని మనకి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 ఇయర్స్ కింద మా ఫాదర్ చనిపోయారండి. అప్పుడు ఇంకా నేను ఒక ఒక 2 మంత్స్ నా ప్రాణం పోయింది అనమాట. ఆ కథలు అవి చేయలేక ఇక అసలు అందరూ వచ్చి మీద పడిపోయి
అది చేయాలి, అది చేయాలి. మనం అసలు రకరకాల మందిని, ఒక 10 మందిని, 20 మందిని కూర్చోబెట్టడము, చేయించడము అదే అదే అన్ని. సో అంటే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. మనం ఇప్పుడు అంతమందితో మనం గెలవలేము పరిస్థితి. అదే ఇంకా అటు అది అదొకటండి. ఇంకొక మెయిన్ ట్రెండ్ ఏంటి నేను చూస్తున్నానంటే, నా ఫ్రెండ్స్ అండి, నా చిన్నప్పటి నుంచి మంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్న ఫ్రెండ్స్ కూడా, వాళ్ళు ఎంత రాడికలైజ్ అయిపోయారంటే, ఎన్ని ఎన్ని రకరకాలుగా, ఒకప్పుడు చాలా ఓపెన్ గా ఉండేవాళ్ళు, మిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్ వీటితోటి ఎంత రాడికలైజ్ అయిపోయారంటే, అండ్ బై దే వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ యాక్చువల్లీ. అంత ఎలా అయిపోయారంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకరు ఉంటాడు, తను రీసెంట్లీ నేను కలిసినప్పుడు తను చెప్తున్నాడు, తను ఏదో ఏదో ట్విట్టర్ హ్యాండిల్స్ ఏవో ఫాలో అవుతున్నాడు. తను ఏం చెప్తున్నాడు అంటే, అదే మనకు సంబంధం లేదనుకోండి, బట్ ఫేక్ న్యూస్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, ఫేక్ న్యూస్ ప్రొపగెండాలు ఎట్లా వర్కౌట్ అవుతాయని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏమంటాడంటే, ఒబామా ఒక పెద్ద గే, ఒబామా వైఫ్ ట్రాన్స్జెండర్, ఒబామా పిల్లలు అడాప్టెడ్ చిల్డ్రన్ అని అని చెప్పి సీరియస్లీ హీ విత్ సీరియస్ స్ట్రేట్ ఫేస్ చెప్తున్నాడు అనమాట. సో అంటే కాసేపు ఆర్గ్యూ చేసి తప్పని ప్రూవ్ చేశాము, అంత రిపబ్లికన్స్ యూనో ప్రొపగెండా అది అని, బట్ స్టిల్ హీ వాజన్ కన్విన్స్. సో అదే ఇది కూడా పెద్ద సమస్య అయిపోయిందండి అసలు. చాలా పెద్ద సమస్య మన దగ్గర. ఇంకా ఈ పిచ్చ విపరీతంగా వెళ్ళి వాళ్ళకి కళ్ళెదురుగా ఆధారాలు ఫుల్ 100% క్లియర్డ్ ఎవిడెన్స్ చూపించినా సరే అడ్డంగా తల ఊపేసేసి, నో నేను ఇంతకు ముందు అనుకున్నదే కరెక్ట్, వాళ్ళు ఎవరో విలన్లు, మనవాళ్ళంతా మంచోళ్ళు అని. వీళ్ళు ఇదేమి ఇదేమి తిక్కబుద్ధో నాకైతే అర్థం కాదు. ఈ గ్రంథాలు రాసిన వాళ్ళు ఈ వీళ్ళకంటే ఈ నెత్తిన పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి. అసలు వాళ్ళ కంటే కొసరోళ్ళ ఎచ్చులు ఎక్కువ ఉంటాయి చూసారా. సేమ్ ఈ క్రిస్టియానిటీలో కూడా అంతే. అసలు తరతరాలుగా ఉన్న క్రిస్టియన్స్ కంటే కొత్తగా నెత్తిన క్రైస్తవ్యం పెట్టుకున్న వాళ్ళకి ఎచ్చు ఎక్కువ ఉంటుంది అనమాట. తెగ వాగుతుంటారు, తెగ అరుస్తుంటారు. సో అలాగా ఈ కొత్తగా మనకి అంటే ఈ జై శ్రీరామనో లేకపోతే ఇంకో మాట కొత్తగా నెత్తికి అంటించుకున్నారు, హిందుత్వం అనేది అంటించుకున్నారు వాళ్ళకి. కొత్తకు వింత పాత గొర్రెలు లాగా దే ఆర్ హైపర్ అబౌట్ ఇట్. ఇదే చిరాకు తెప్పించేదంటే అయితే యా కానీ ఈ సమాన హక్కులు, ఈ రాజ్యాంగం ఇవన్నీ ఇచ్చిన హక్కులతోటే వాళ్ళు చదువుకొని వాళ్ళు ఒక స్టేజ్ కి వచ్చారు అన్నది మొత్తం కంప్లీట్, అది మర్చిపోతారు. అది మర్చిపోతారు. చూడు ద మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఇస్ మన వీ నో హిందూస్ అండి, దే వర్ నాట్ దిస్ కట్టర్ ఫూల్స్ రైట్. ఎస్ మనం ఇంతకు ముందు చూసాం ఎవరి పనులు చేసుకుంటారు, ఎవరు పూజలు చేసుకుంటారు, వాళ్ళ ఇంకా మడి ఆచారం ఉన్నోళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ఎవరితో డిస్టర్బెన్స్ లేకుండా మా పని మాది, మమ్మల్ని ఎవరు ఏమనుకున్న మనకు అనవసరం అని చెప్పి చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు నౌ యూ సీ ద న్యూ బ్రీడ్ ఆఫ్ దిస్ క్రేజీ ఫెలోస్, వీళ్ళు ఏంటంటే అతిగాళ్ళు అనమాట. చూపించుకోవాలి చూపించుకోవాలి, మేము ఇంత గొప్ప, మేము ఇంత అని చూపించుకోవాలి ప్రతిదీ. అంటే ఐ థింక్ దీస్ పీపుల్ ఆర్ మోర్ హౌ డు యూ సే, అంటే దే ఆర్ కాంపెన్సేటింగ్ ఫర్ సంథింగ్ అనిపిస్తుంది. సిగ్గేస్తుందో మరి వాళ్ళ భక్తికి దాటికి సిగ్గేస్తుందో ఏంటో కానీ అతిగా చూపించుకోవాలనుకుంటున్నా, భక్తిని అతిగా చూపించుకోవాలి. ఐ హ్యావ్ టు షో మై లవ్ టువర్డ్స్ మై గాడ్ అన్నట్టుగా దాంట్లో ఎక్కువ ఒక చేస్తాం. రకమైన ప్రైడ్, ఒక రకమైన ప్రైడ్ వాళ్ళు 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 అట్రిబ్యూట్ చేసుకోలేని, వాళ్ళు సాధించలేని, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏమి ఉండదు ఆ ప్రైడ్ లో. అదే ఐ ఆల్వేస్ సే దట్ ఇలాగా ఒక కుటుంబంలో పుట్టామని మేసన్ చెప్పేవాడు అంటే వాట్ ఆర్ యూ ప్రౌడ్ అబౌట్, యు ఆర్ జస్ట్ అ స్పెర్మ్ ఎగ్జాక్ట్లీ ఇన్ యువర్ డాడ్ సమ్ ఇయర్స్ బ్యాక్, ఒక రాత్రి జరిగిన విషయానికి నువ్వు పుట్టి హౌ ఆర్ యూ ప్రౌడ్ అబౌట్ దాట్. మనం పుట్టిన తర్వాత 10 ఏళ్ళకి ఇంత సాధిస్తే అప్పుడు నువ్వు మీసం తిప్పావు అనుకో, దెన్ ఐ ఫీల్ ఓకే ఫైన్, అట్లీస్ట్ యు ఆర్ జస్టిఫైడ్ టు డూ ఇట్. ఫలానా కుటుంబంలో పుట్టాం, ఫలానా వర్ణంలో పుట్టాం, కులంలో పుట్టాం, మీసం తిప్పటం అన్నంత అసహ్యకరమైన పని నాకు ఇంకోటి ఎప్పుడు ఎక్కడ తెలియలేదు అండి. ఐ యా సంహౌ ఇట్స్ యా సేమ్ యాజ్ కంట్రీ అండి, ఈ ఎస్ కంట్రీలో పుట్టాను. యా అంటే నువ్వు ఇఫ్ యు లైక్ యువర్ సరౌండింగ్స్ ఆర్ దట్ పర్టికులర్ కంట్రీ, ఆ పర్టికులర్ కంట్రీలో ఉన్న వాల్యూస్ కి నువ్వు ఇదైతే ఓకే, బట్ అసలు జస్ట్ నేను హిందూ ఆర్ ఇండియాలో పుట్టాను లేకపోతే ఒక కంట్రీలో పుట్టాను అని జస్ట్ పుట్టినందుకే నాకు స్పెషల్ ప్రివిలేజెస్ వస్తాయి, లేకపోతే ఐమ్ అదే ఎంటైటిల్ టు రెస్పెక్ట్ అనేది అసలు చాలా తప్పు కదండి. అదే అదే యా దట్స్ ఎ అదే. స్ట్రేంజ్ థింగ్. యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, కీప్ అప్ ద గుడ్ వర్క్. యా మీ మీ అన్ని మీ మీ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటాయండి, మీ మనుస్మృతి కానీ, మీరు మీరు రాసిన మీ రామాయణం, భగవద్గీత, అట్లా అవి కూడా, అవి నేను చాలా మందికి
అంటే డిబేట్స్ లలో ట్రైయింగ్ టు పుట్ దెమ్ ఇన్ రైట్ డైరెక్షన్ సమ్ ఆఫ్ ద పీపుల్. దానికి చాలా యూజ్ చేస్తున్నాను అవన్నీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. షూర్ షూర్, కీప్ ఇట్ థ్యాంక్స్ గుడ్. అలాట్ అండి, థ్యాంక్స్, థ్యాంక్స్ అలాట్ బాయ్. ఫర్ కమింగ్.